తోటల్లో పళ్ళు కోస్తూ అనసూయ. అమెరికా న్యూజెర్సీలో అనసూయ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న అనసూయ పండ్ల తోటలో పళ్ళు కోస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో వదిలిన అనసూయ. అనసూయ డ్రెస్పై నేటిజన్ల అసహనం, ప్యాంటు మరిచావా అని ట్రోల్ చేస్తున్న నేటిజన్లు. హలో జబర్దస్త్ అనసూయ, పద్ధతి పద్ధతి, 37 ఏళ్ళు వచ్చి మీద పడ్డాయి, ఇద్దరు పిల్లలకు తల్లివయ్యావు, బుల్లి తెరపై యాంకర్గా, వెండి తెరపై నటిగా మంచి క్రేజ్ సంపాదించి సెలబ్రిటీ అయ్యావు, కాస్త పద్ధతి పాటించకపోతే ఎలా అంటూ నేటిజన్లు భగ్గుమనే అవకాశం కల్పించింది యాంకర్ అనసూయ. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనసూయ తానా సభల సందర్భంగా యుఎస్ నగర వీధులను చుట్టేసింది. భర్త ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికా అందాలను వీక్షిస్తున్న అనసూయ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో ఆనందం పంచుకుంది. అసలే అనసూయ ఆపై అమెరికా వెళ్ళింది, ఇంకేముంది, అక్కడ పరిస్థితులకు అనుగుణంగా మారిపోయింది. జబర్దస్త్ స్టేజ్ మీదే పొట్టి పొట్టి బట్టలతో రచ్చ చేసి హ్యాట్ యాంకర్గా అనిపించుకున్న ఈ సీనియర్ బ్యూటీకి అమెరికా గాలి తగిలేటప్పటికీ మరింత హాట్ అవతారం ఎత్తింది. ఇటీవల అమెరికా వీధుల్లో పొట్టి నిక్కరుతో విహరిస్తూ ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పుడే ఆమె ఫాలోవర్స్ ఆహా ఓహో రంగమ్మత్త బుల్లి నిక్కర్లో భలే ఉంది అని తెగ కామెంట్స్ చేశారు. ఇక న్యూజెర్సీలోని ఆల్ సీట్స్ ఫార్మ్స్లోని పళ్ళతోటలోకి భర్త తన ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్ళి అక్కడ రకరకాల పండ్లను కోస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. పళ్ళతోటలో కలియ తిరుగుతూ విదేశీ ఫలాలను కోస్తూ పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేసింది. అంతవరకు బాగానే ఉంది, కానీ ఇక భర్తతో పాటు పిల్లలిద్దరికీ నిండైన వస్త్రాలు వేసిన అనసూయ తను మాత్రం బుల్లి నిక్కర్తో తొడలు మొత్తం కనిపించేలా పండ్ల తోటలో తై షో చేసింది. ఈ ఫోటోలను ఎప్పటిలాగే తన ఫేస్బుక్లో షేర్ చేయడంతో లుకింగ్ బ్యూటిఫుల్ రంగమ్మత్త అనే పొగడ్తలతో పాటు పండ్ల తోటలో ప్యాంటు వేసుకోవడం మర్చిపోయావా అనసూయ అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు పద్ధతిగా ఉండడం ఎలాగో యాంకర్స్ అని చూసి నేర్చుకో, మీ వస్త్రధారణ మరీ దారుణంగా ఉంది అంటూ మండిపడుతున్నారు. మీకన్నా మీ పిల్లలే నయ్యం వేయడం, నిండుగా బట్టలేసుకున్నారు, మీరు వెళ్ళింది ఫ్యామిలీతో, ఇలా ఉంటే ఎలా అంటూ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. అయితే రంగమ్మత్తకు ఇలాంటి నెగటివ్ కామెంట్స్ ట్రోలింగ్స్ కామనే. ఎవరు ఏమనుకున్నా మా ఆయనకు నాకు లేని ఇబ్బంది మీకెందుకు, నాకు నచ్చినట్టు నేనుంటా అంటూ తన పాత పంతానే కొనసాగిస్తుంది అనసూయ. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.